గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ చూసి వచ్చిన మేడం. డైరెక్టర్ కి అయితే నేను దండం పెడుతున్నా, ఎందుకంటే స్కూల్ కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను వెళ్ళను. నిజంగా యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. మూవీ అయితే అంత బాగుంది, మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్ గా ఉంది హీరోయిన్ రహాను శర్మ. సినిమా చూస్తుంటే నిజంగా ఎంత కూల్గా ఉందంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఫాదర్స్ మీ డాటర్స్ని తీసుకొని మూవీకి రండి, చాలా బాగుంది మూవీ. అయితే షూట్ చేసేవాడిని అంటారు షూటరు, షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ చూస్తే మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు. ఎమోషన్ సీన్స్కి మీరు అట్లా కనెక్ట్ అయిపోతారు. క్రికెటర్ అంటే మీ అందరికీ తెలుసు అజారుద్దీన్. క్రికెటర్ అంటే గుర్తొచ్చేది అజారుద్దీను. బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా ఎంత మంచి విలన్ అంటే క్యారెక్టర్కి అతను బాలీవుడ్, నిజంగా హిందీలో చెప్పే డైలాగ్స్ అన్నీ హిందీలో ఉంటే అతని కన్వర్సేషన్ అంతా ఫుల్ కామెడీ జనరేట్ అయింది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. చెప్తున్నాను కదా అన్కండిషనల్ లవ్, ఒక ఫాదర్ డాటర్ మీద చూపించే లవ్ చాలా అన్కండిషనల్ ఉంటుంది బ్రో. నిజంగా ఒక బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ చిల్డ్రన్ని తీసుకొని. వెంకటేష్ గారిది యాక్షన్ ఎట్లా ఉంది? వెంకటేష్ గారి యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ మేడం. 75th మూవీ హిట్ కొట్టినారు వెంకటేష్ గారు, అయితే చాలా బాగుంది. ఇంకేం నచ్చింది మీకు? నాకు అయితే మేడం మూవీలో మెసేజ్ ఉంది మెయిన్ వచ్చి వెంకటేష్ గారి వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్. అలానే విలన్ కూడా చాలా స్ట్రాంగ్, విలన్కి కూడా మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు నిజంగా మాస్ పర్ఫార్మెన్స్, అయితే యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి మేడం. సూపర్, చాలా బాగుంది. కంపల్సరీ వాచ్, అందరూ చూడాల్సింది ఒకసారి. బాగుంది, బాగుంది. హాయ్, మీకు మూవీ నచ్చిందా? చాలా బాగుంది మూవీ, చాలా ఎంజాయ్ చేసాం మేమందరం. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది, బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా మంచి ఉంది. పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆబ్వియస్లీ బాగుంది, సూట్ అవుతుంది వెంకటేష్ కి. 75th ఫిలిం కాబట్టి మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాగుంది. సెకండ్ హాఫ్ లో పాప సెంటిమెంట్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఎమోషనల్ అవుతారు సెకండ్ హాఫ్ లో. వెరీ ఎమోషనల్, వెరీ గుడ్, మస్ట్ వాచ్ ఫిలిం. ఏం మిస్ అవ్వలేదు, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి. బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 4.5 బాగుంది. చాలా బాగుంది యాక్టింగ్, వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అన్ని లేదు, అన్ని బాగుంది. బీజిఎం కూడా గట్టిగా ఉంది, బాగుంది. వెళ్ళొచ్చు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవును పక్కా. ఓకే, థ్యాంక్ యూ. రజనీకాంత్ గారిని చూస్తున్నాము, కమల్ హాసన్ గారిని చూస్తున్నాము. మన వింటేజ్ హీరోస్ కూడా ఒకసారి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అని ఇన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాము. అట్లాంటి సినిమాని శైలేష్ కొలను గారు బాగా తీసుకొచ్చి చూపించారు. అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఉంది ఇది, అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అట్లా అని ఎక్కడ ఓవర్గా లేకుండా మంచిగా నీట్గా తీసిండు స్క్రీన్ ప్లే కూడా. అసలు లైన్, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, వెంకీకి ఇచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్, వెంకీ చేసిన యాక్టింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. వెంకీ సార్ వింటేజ్ లుక్తో, ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో అసలు ఎంతో బాగున్నారు. అసలు ఈ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము వెంకటేష్ గారిని, అసలు అలానే ఉన్నారు. అసలు ఏం మారలేదు, ఆయన యాక్టింగ్ కూడా ఏం మారలేదు. కామిక్ టైమింగ్ అలానే ఉంది, అంటే సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఉన్నా కానీ పంచ్ డైలాగ్ వేస్తూనే కామెడీ చెప్పించారు. సెంటిమెంట్ ఉంది. ఇక వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ గురించి మనం మాట్లాడక్కర్లే, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అది, అంత బాగుంటుంది ఎమోషనల్ సీన్స్లో. సంక్రాంతికి విన్నర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే హనుమాన్ బాగుంది, గుంటూరు గారం బాగుంది, సైంధవ్ కూడా బాగుంది. కాకపోతే మార్కెట్లో, కమర్షియల్ మార్కెట్లో వెంకటేష్ గారికి కొంచెం మార్కెట్ తగ్గింది కాబట్టి సినిమాని ఎంతమంది చూసి ఎంకరేజ్ చేస్తారో అనేది ఐడియా లేదు. కానీ ఖచ్చితంగా ఇది కూడా సంక్రాంతి రేస్లో నిలబడగలిగే మూవీనే. వెంకటేష్ గారు పాపతో ఉండే సీన్స్ కానీ, రుహానీ శర్మ, అట్లనే శ్రద్ధ గారు, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ గురించి అయితే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. బాలీవుడ్లో ఎట్లయితే ఆయన ఫేమ్ వచ్చిందో టాలీవుడ్లో కూడా అట్లానే ఫేమ్ వస్తుంది. మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. సరైన టైంలో నిజంగా సైంధవ్ వచ్చింది. ఎట్లా ఉంది?
యాక్షన్ చాలా బాగుంది. అసలు లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారండి, చాలా చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా లాస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది అని అనిపించింది. తర్వాత ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే ఏడ్పించేశారండి లాస్ట్లో బాగా. అసలు మా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు చూడొచ్చు కానీ ఏడ్పించేశారు. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకోవచ్చు. రీచ్ అయ్యారు సార్, రీచ్ అయ్యారు మ్యామ్, రీచ్ అయ్యారు. 75th మూవీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగుంది, చాలా బాగుంది. అవును అవును, ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ నిజంగా ఆ బాండింగ్ చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా చూడవచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా నచ్చి చాలా బాగుంది. యాక్షన్ ఉంది కానీ క్యూరియాసిటీ పెంచారు సార్, అసలు ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ మనకి ట్విస్ట్లు ఉన్నాయి, అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం కూర్చోబెట్టేశారు అలా, అసలు అసలు ఇంకో థాట్ కూడా అసలు ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేకుండా అలా విలన్ కొత్తగా ఉంది. అతను కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు విలన్ తమిళనాడు. ఒక సాంగ్ అదే ఫాదర్ అండ్ డాటర్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో ఏడిపించేశారండి వెంకటేష్ గారు, లాస్ట్ మూమెంట్లో ఏడిపించేశారు. థ్యాంక్ యూ.